ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి గ్రీవే తస్య నిస్సర సేవాణి జిన్హు కన్యా ప్రవాహవత్ మనం ఈరోజు ఆగస్టు మాసంలో పక్షఫలాలు అంటే ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఎందుకంటే ఈ పక్షంలో మనం గనక గమనించినట్లయితే గ్రహస్థితిని గనక గమనించినట్లయితే ముఖ్యంగా మేషం నుంచి మొదలు పెట్టుకొని చంద్రుడు తొలవరకు తిరుగుతాడు ఈ పక్షంలో అంటే మేషం నుంచి తొలవరకు చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది అలాగే వృషభంలో రాహు ఉన్నాడు మనకి కర్కాటక రాశిలో రవి మరియు బుధుల యొక్క సంచారం జరుగుతూ అదే బుధుడు ఎనిమిదో తేదీ నుంచి కర్కాటకం నుంచి సింహంలోకి మారుతున్నాడు మరియు సింహరాశిలో కుజశుక్రుడి యొక్క సంచారము అదేవిధంగా శుక్రుడు పన్నెండవ తేదీ నుంచి రాశిలోకి మారుతున్నాడు ఈ వృచ్చికంలో కేతువు మకరంలో కుమ్మంలో శని గురువులు ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితిని గనక అనుసరించి మనం పక్షంలో ఏ రకంగా ఉండబోతుంది అంటే పర్టికులర్గా ఈ యొక్క గోచార గ్రహాలు ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఎందుకంటే గోచార గ్రహాలు కంటే కూడా ముఖ్యంగా మన జన్మజాతకంలో మనం జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహాలు ముఖ్యంగా చూసుకోవాలి ఎందుకంటే అవి జన్మి మనం జన్మించినప్పుడు అవి ఎక్కడున్నాయి ఏ ఫలితాలు ఇస్తున్నాయి ఏ యోగాలు కలిగి ఉన్నాయి మనకి ఇప్పుడు ధనలాభం ఉందా గృహలాభం ఉందా ఇవన్నీ కూడా మన జన్మజాతకంలో ఉంటాయి మరి గోచార గ్రహాల ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఈ గ్రహాలు ఆ గ్రహాలకు సపోర్ట్ చేస్తూ ఉంటాయి ఇప్పుడు తిరుగుతున్నటువంటి గోచార గ్రహాలు కాబట్టి ఇప్పుడున్నటువంటి గ్రహాల యొక్క స్థితి బలాబలాలని తెలుసుకుంటూ ఉంటాం వీక్గా ఉన్నాయనుకోండి ఇవి బలం ఇచ్చేలా లేనప్పుడు మనం ఆ బలం రావడానికి దానము లేనట్లయితే దేవతారాధనో గ్రహారాధనో గ్రహానికి దీపం పెట్టడము గోవు తినిపించడం లాంటివి చేస్తూ ముఖ్యంగా మహర్షులు చెప్పింది ఏమిటి అంటే మీకు ఎటువంటి గ్రహస్థితి ఉన్న అమ్మవారి ఆరాధన కనుక చేసినట్లయితే అన్ని గ్రహాలు కూడా ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పడం జరిగింది ఇక ఈ ద్వాదశ రాసుల వారికి చెకునేటువంటి అంశంలో చెప్తుంది నేనైనప్పటికీ సాక్షాత్తు లలిత అమ్మవారిగా భావిస్తూ వృచ్చిక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతు జ్ఞానాన్ని మోక్షాన్ని అమోహమైనటువంటి ఒక క్లారిటీని ఇస్తున్నాడు అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు ముఖ్యంగా మీకు మీ పార్ట్నర్కి అంటే లైఫ్ పార్ట్నర్కి కూడా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతం అయ్యేటువంటి యోగం కనిపిస్తుంది మరియు ఎవరైనా వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు వారు చేస్తున్నటువంటి రంగాల్లోనే అంటే వాళ్ళు ఒక డాక్టర్ అయితే డాక్టర్ సంబంధించిన దాంట్లోనే ఇంజనీర్ అయితే ఇంజనీరింగ్ దాంట్లోని వాళ్ళు ఎక్కడైనా ఒక దగ్గర జాబ్ చేస్తున్నప్పుడు అక్కడ నచ్చినటువంటి వ్యక్తిని పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు వారు ఆ రకంగా అప్రోచ్ అయ్యి వివాహం చేసుకునేటువంటి యోగాలు కనబడుతున్నాయి అలాగే ఇక్కడ ధన సంబంధించినటువంటి విషయాల్లో కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా కొంతవరకు మనీ మ్యాటర్స్ విషయంలో కొన్ని వార్తలు వింటారు అంటే ఏంటి ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి ధనం రావడం కానీ ఏదైనా ప్రాపర్టీ సేల్ అయిపోతే డబ్బులు వస్తాయనుకునేటువంటి విషయాలు కొంతవరకు మీకు ఫలించడం కానీ ఇటువంటివి కనబడుతున్నాయి అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ధన సంబంధించిన విషయంలో కొంతవరకు మీకు ఈ సిబ్లింగ్స్తోని అంటే అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెలతో కావచ్చు కొంత మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ముందుగా ఒక క్లారిటీగా ఏదైనా ఒక విషయం అనుకుంటే క్లారిటీగా ముందుకు వెళ్తూ ఉండండి చక్కటి ఫలితాలు వస్తాయి వృచ్చికం వారికి అలాగే మరొక విషయం ఏంటంటే క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు క్రియేటివ్ ఫీల్డ్లో వెళ్ళాలనేటువంటి ప్రయత్నాలు రాజకీయ నాయకులకి ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులు ఈ యొక్క పక్షంలో ముఖ్యంగా మీరు మాట్లాడేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ప్రీప్లాన్డ్గా చేసుకుని వెళ్ళాలి అక్కడికి వెళ్ళి ఏదో మాట్లాడేద్దాం అనుకున్నట్లయితే తప్పులు దొరలడం ద్వారా కొంతది ట్రోల్ అవ్వడము ఇటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడికన్నా గమనించినట్లయితే మీకు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి బ్యాంకుల నుంచి రుణాలు లభించేటువంటి యోగం కనబడుతుంది అయితే వృచ్చికం వారికి ముఖ్యంగా తొమ్మిదవ భావంలో రవి బుధుల యొక్క సంబంధం ఉంటూ ఆ యొక్క బుధుడు అష్టమాధిపతి అయి లాభాధిపతి అయి తొమ్మిదవ స్థానంలో ఉన్నందుకు ముఖ్యంగా ఆకస్మికంగా ఏవైనా సరే లాభాలు పొందుదాము అని బ్యాంకు నుంచి తీసుకునేటువంటి రుణాల విషయంలోని తండ్రి గారికి చేసిన ప్రామిస్ విషయంలోని ఒక్కసారి మీరు ఏంటంటే అది సరిగ్గా అవ్వట్లేదు కదా ఫాదర్కి ఏం చెప్తాము లేనట్లయితే బ్యాంక్కి మనం ఎట్లా కడతాము అనేటువంటి దాంట్లో కొంత టెన్షన్ పడుతూ ఉంటారు టెన్షన్ ఇవ్వడాల్సిన పని లేదు సింపుల్గా సూర్య నమస్కారాలు చేసుకుంటున్నట్లయితే మీకు ఆకస్మిక నష్టాలు రావాల్సినటువంటిది ఆగడం జరుగుతుంది వృత్తికం వారికి ముఖ్యంగా వ్యాపారాల విషయంలో మరియు రైతులకి రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొంతవరకు అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది సందేహం లేదు ఇక మీరు చేయాల్సినటువంటి దేవత అర్చన వెంకటేశ్వర స్వామి ఆరాధన మరియు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ శని గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అన్ని విధాలా బాగుంటుంది శ్రీమాత్రే నమ